టైం చూసారా 6:10 నేను లేట్ చేశాను. గుడ్ మార్నింగ్. సో చెప్పాను కదండి డే స్టార్ట్ అయిపోయింది, ఇంకా మీ మా ప్యాకింగ్లో కూడా ఇంకొన్ని మిగులు ఉన్నాయి, అవి ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనే లేచాను. ఇంకా వీళ్ళు ఎవ్వరు లేవలేదు. వీళ్ళు నేను లేచి రెడీ అయ్యాక వాళ్ళని లేపుతాను, ఎందుకంటే పాపం పాప కూడా కొంచెం నైట్ లేట్గా పడుకుంది. నేనేమో జర్నీ అంటే నేను అండ్ మా పాప కొంచెం కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా పడుకోగలుగుతాం. మా హస్బెండ్ ఇంకా లేట్గా లేపుతాను, ఎందుకంటే పాపం తనకు పడుకోవడానికి కూడా ఉండదు, తనే డ్రైవ్ చేయాలి కాబట్టి. బట్ ఓకే, కార్లో పడుకుంటాను. మా జర్నీ స్టార్ట్ అవుతుంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి. నాకు భలే అనిపిస్తుంది ఇట్లా పొద్దున్నే లేస్తే, ఆహా అదే మామూలు రోజుల్లో లేస్తావా? ఏ లేదు, మామూలుగా మన అమ్మ వాళ్ళు అందరూ వాళ్ళకి అప్పట్లో పొద్దున్నే లేవడం అంటే ఏ 2-3కో అలా లేవడం. మామూలుగా వాళ్ళు లేసేదే 5కి, మేము ఏజ్ వాళ్ళము 5కి 6:30కి లేస్తే పొద్దున్న లేవడం అని వీలైపోవడం. అన్నీ వీయి కదా, ఓకే వాట్ ఎవర్ ఎంజాయింగ్. సో యాజ్ యూజువల్ నాకు పొద్దున్న లేవడం కానీ నీళ్ళు తాగడం అలవాటు. సో నీళ్ళు తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం కాఫీ తాగేసి ఇంకొంచెం చిన్న ప్యాకింగ్స్ చేసుకొని మనం లేపి రెడీ అయ్యాక మేము ఇక్కడికి వెళ్తున్నాము చూద్దాం. మీ అందరికీ చెప్తున్నాను, నేను పొద్దున్న లేవగానే బ్రష్ గిష్యూ చేసుకోకుండా వాటర్ తాగండి, మొత్తం ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ అయ్యి బాడీలో ఏమైనా ఉంటే అన్నీ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి. ఓకేనా? ప్లీజ్. ఇది మా నాన్న, యూ డోంట్ బిలీవ్, బట్ నుంచో ఇదే పాటిస్తున్నాడు. నాకు ఈజ్ ఆల్మోస్ట్ 74 ఇయర్స్. మేబీ తనకున్నంత ఫిట్ బాడీ ఈ జనరేషన్లో నేను ఎప్పటికీ చూడలేదు. సో ప్లీజ్ టు ట్రై, మీ బాడీకి సెట్ అవుతాయి. ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా జర్నీ ఇది అంటే నాకు ఫస్ట్ పొద్దున్నే ఒక కాఫీ పడాల్సిందే. సో ఇప్పుడు నేను కాఫీ కలుపుకుంటాను. మీకు తెలుసు, నేను పాత వీడియోలో చూపించాను నేను కాఫీ ఎలా కలుపుకుంటాను అనేది. అలా కలుపుకొని నేను ఇప్పుడు తాగిస్తాను. ఒకవేళ అది చూడకపోతే చూడండి, నా ఈవినింగ్ రొటీన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది కాఫీ, అలా ట్రై చేయండి. కాఫీ ఇంకా ఫామ్ మరుగుతున్నాయి, లోపల కొంచెం ప్యాకింగ్ ఉంది చేసేస్తుంటాను. ఎస్సీ మెస్సీగా ఉంది చూసారా, అక్కడ వెనకాల ముద్దుగా నిద్రపోతుంది. టైం 7:15 అయిపోయిందండి, 8:30కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంకా వీళ్ళు లేవలే, ఏం సరిపోతుందో చూడాలి మరి. మళ్ళీ ఉంటుంది కదా పొద్దున్నే లేస్తే. ఈరోజు 9 కాఫీ మొత్తం తాగను, హాఫే తాగుతాను, ఎందుకంటే మళ్ళీ టిఫిన్ తిన్నాక డెఫినెట్గా తాగాలనిపిస్తుంది. బయట ఫుడ్ తింటున్నామంటే కొంచెం ఏదైనా అన్నీ ఎక్కువ పోతాయి, అందుకే కొంచెం చూసుకొని చేద్దామని. తినడంలో తప్పు లేదు, బట్ జర్నీస్ అలా ఉన్నప్పుడు మనకు డైజెషన్ అవ్వడం కూడా కొంచెం కష్టం అవుతుంది కదా, ఎందుకు అన్నీ చూసుకొని చేద్దామని. అంటే ఇట్స్ నాట్ ఫోర్ అంటే ఫిజికల్ ఫిట్నెస్కి కాదు, డైజెషన్ అవి ఇబ్బంది అవ్వకుండా ప్రాబ్లం అవ్వకుండా చూసుకుందామని. అంటే సరే, నేను కాఫీ తాగేసి స్నానం అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను. నేనైతే రెడీ అయిపోయాను, ఇప్పుడు అంతా సర్దుతున్నారు, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేస్తున్నాం ఖుషి? బయట. ఏం తిందాం అనుకుంటున్నావు? ఇవాళ ఎందుకు ఖుషి? ఈరోజు తెలుసా, సన్ ఈస్ట్ కాకుండా వెస్ట్ కి వచ్చిందంట. ఎందుకో తెలుసా? నువ్వు తొందర లేచినందుకు. అప్పుడు ఏం మొదలు నీకు మొదలు పెట్టింది ఇంకా దారంతా ఏముంటది మనకి కదా. సరే, అది కూడా ఎంత హ్యాపీగా చెప్తుందో. సీ దట్స్ వై ఐ కాల్ హర్ మంకీ, షీ ఈజ్ మై క్యూట్ మంకీ. పళ్ళు చూపే భయపడతారు జనాలు. వెళ్ళే 2-3 రోజుల ప్రయాణానికి ఇవి కాకుండా ఆల్రెడీ కిందకి ఒక 3 బ్యాగులు వెళ్ళిపోయాయి అన్నమాట. అది లేడీస్ ఖుషి, ఇప్పుడు అది బ్యాగ్ పెట్టేస్తావారా డిక్కీలో? నువ్వు పెట్టలేవా? నాన్న పెడతాడా? చూసారా నీట్గా పెట్టుకుంటాడండి మా హస్బెండ్ కారు. సో ఇప్పుడు ఆ బ్యాగ్ వచ్చి డిక్కీలో పెట్టేస్తే ఇంకా మన ప్రయాణం.
చెట్టా ఆమె బెడ్ సగం నేను కూడా చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసింది కాళ్ళు ఇప్పుడు ఆ రెస్టారెంట్ రివ్యూ కిందకి వస్తే నేను ఫస్ట్ వడ ఆర్డర్ ఇచ్చాను. వడ నాకు తెగ నచ్చింది. ఓకే వడ బాగుంది కదా అని నా ఫేవరెట్ పెసరెట్ ఉంది అక్కడ అని వెళ్ళి పెసరెట్ ఇచ్చా. బా వడ ఎట్లుందో క్వైట్ ఆపోజిట్లో పెసరెట్ ఉంది. నాట్ ఓన్లీ పెసరెట్టు, ఇది అలాగే ఉంది, దోశ అలాగే. ఎందుకో తెలియదు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే అవుతుంది. నాకు దోశ క్రిస్పీగా ఆయిల్ లేకుండా వేసి ఇవ్వండి అన్న రివర్స్లో ఇస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, క్రిస్పీగా ఇవ్వండి, ఆయిల్ లేకుండా ఇవ్వండి అన్న ఇంత మందం వేసిచ్చారు పెసరెట్టు. నా కర్మ. సరే ప్రస్తుతానికైతే ఇది నా ఈ హోటల్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. హలో ప్రజల్లారా, ఇది మా రోడ్ ట్రిప్ ట్రావెల్ బ్లాగ్ పార్ట్1. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఏం తిన్నాం, ఎలా టైం స్పెండ్ చేసాం అవన్నీ మీరు పార్ట్2లో చూద్దరు. కేవలం చూడడమే కాదు, మీరు అలా చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, కొట్టండి. అది కొడితే పోయేదేముంది డ్యూట్. మీలో ఎవరైనా మా డెస్టినేషన్ని గెస్ చేయగలిగితే కమెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ విద్యా బ్లాగ్స్ 2 అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అండ్ ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్.